ఐతునేస్తాలు అని ఏటినంటారో తెలుసా? ఏంది బ్యాంకులనా? అబచ్చా, అదొకప్పుడు, ఇప్పుడంత సీన్ లేదు. రైతు దోస్తులంటే వానపాములు, నత్తగుల్లలు. పంటలను ఎలకలు ఖరాబు చేస్తే వాటిని తినే పాములు కూడా దోస్తుల కింద లెక్క. ఇవి కాకుండా ఇంకో దోస్తుంటుంది, భూమిలోకి వెళ్ళి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏమొస్తాయి, ఎర్రగుంటాయి. రైతులకు జాంజీగిరి దోస్తులు. అబ్బా, ఇంకా యాది కష్టలేదా? అయితే నేను చెప్పా, చూపిస్తా చూడురి. అబ్బా, భూతల్లికి కుంకుమ పొట్టు పెట్టినట్టే ఉన్నది కదా, బురుగు బురుగు ఎంత ముద్దొస్తున్నాయో. ఆరుద్ర పురుగుల అందమే అందం. ఆరుద్రకార్తలనే కనబడతాయి కాబట్టి ఆరుద్ర పురుగులని పేరొచ్చింది. శెలకల దుక్కులు దున్నేటప్పుడు చిన్న చిన్నగా నడుస్తుంటే చిన్నగా సంభ్రమం అనిపించేది. కొందరైతే అరిచేతులు ఆడించుకుంటా మురుస్తారు. చిన్నపిల్లలు చూస్తేనైతే ఆడికెళ్లి గదులతో ఒట్టు. చూపులకే కాదు, రైతన్నలకు మంచి దోస్తులు కూడా. పంటలకు అడ్డమైన రోగాలు తలగకుండా చూస్తాయి. ఎక్కువ పురుగులు తిరిగిన జాగల మందుల పిచికారి తక్కువ అవసరం పడుతుందంటారు. మరి ఇంత మంచి ఆరుద్రలకు ఆపతి కూడా ఎక్కువనే. శెలకల పుంట ఏరుకొచ్చి తూకం పెట్టి అమ్ముకుంటున్నారు కొందరు. కిలకు 1000 దాకొస్తాయట. మందుల కంపెనీలు కొనుక్కోబోతున్నారు. పక్షవాతానికి వాడే గోళీలను తయారు చేసేందుకు మస్త అక్కడికి వస్తాయట. పైకమాషకు రైతుల దోస్తులను అమ్మేస్తుండ్రు అన్నట్టు. 1000కు 1000 పెట్టి మందులు కొనుక్కొచ్చి కొట్టే బదులు వీటిని కాపాడుకుంటే కాదా?